చూద్దామండి. తప్పకుండా అమ్మ. నెల్లూరు నుంచి వెంకటేశ్వర్లు రాస్తున్నారు. ఆలయంలో నైవేద్యం సమర్పించేటప్పుడు తెర వేస్తారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి సాధారణంగా భోజనం చేసేటప్పుడు ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఏవి ఉండకూడదు. అంటే జనాలలా ప్రదక్షిణం చేస్తూ ఏ విధంగా ఉండకూడదు. భగవంతుడు మనకి తెలియపరుస్తున్నాడు, యద్యదాచరతే శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాహ అని ఉంది కదా. శ్రేష్ఠులైన వాళ్ళు ఏది చేస్తారో మిగతా వాళ్ళు అదే చేస్తారు. సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థ మానస. ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు సుఖంగా మౌనంగా శుద్ధమైనటువంటి మనస్సుతోటి కూర్చొని భోజనం చేయాలి. అంతే తప్ప మనస్సుని ఆదరాబాదరాగా కంగారు పెడుతూ ఇతరం. మనము అన్నం తినేటప్పుడు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండేటటువంటి స్వామి మనం ఆ సమయంలో అక్కడ నిల్చొని కోరికలు కోరుతూ ఏదైనా చేస్తూ ఉన్నామనుకోండి అది దోషమవుతుంది. కాబట్టి ఇతరమైనటువంటి వ్యాపకాలు ఏమీ లేకుండా కన్న తల్లైనా అన్నం పెట్టేటప్పుడు కనుమరుగై ఉండాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి కన్న తల్లి కూడా కనుమరుగై ఉండాలి కొడుకుకు పెట్టేటప్పుడు అన్నప్పుడు పరాత్పరుడు పరంధాముడు ఆయన భోజనం చేసే సమయంలో ఆయనకు మనం నివేదన చేసేటటువంటి సమయంలో ఓ ఇన్ని రకాలు పెడుతున్నారా బయట చూసేవాడు అనుకుంటాడుగా, అబ్బో జిలేబీలు లడ్లు అన్నము పులిహోర దద్దోజనం పాయసం ఇన్ని అనుకుంటే ఎప్పుడూ అన్నము తినేటటువంటి వాడికి మంచిది కాదు. అన్నము ఎప్పుడూ మరుగుగా తినాలి. నలుగురు ముందు ఇలా పెట్టుకొని తినేయటము అనేది ఎప్పుడూ శ్రేయస్కరం కాదు మనకైనా ఎవరికైనా. అయితే మనకి పెద్ద దోషభూయిష్టం కాదు, కానీ పరాత్పరుడికి నివేదన చేసేటప్పుడు మాత్రము అందరూ కోరికలతో వస్తారు, రకరకాలైనటువంటి ఆలోచనలతో వస్తారు. కాబట్టి కాసేపు తెరవేసి స్వామివారిని ఏకాంతంగా కూర్చోబెట్టి స్వామి భోంచేయి తండ్రి అని చెప్పి మనందరి కోసము ఆయన అక్కడ నిల్చొని చేస్తున్నాడు. కాబట్టి అంత అత్యుత్తమమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి ఇప్పుడు అన్నము పెట్టే సమయంలో వెనకాల ఎవడో ఉన్నట్టుండి గంట కొడతాడు, లేదు ఇంకొకడు ఏదో ఒక మాట అంటమో ఏదో చేస్తాడు. ఈ అన్నం పెట్టేటటువంటి వ్యక్తి భగవంతుడికి పెట్టి విస్మరించి ఒక్కసారి పక్కకి తిప్పితే తలని అది దోషభూయిష్టం అవుతుంది. కాబట్టి అలాంటి దోషాలు ఏవి రాకూడదు అంటే జనాలు ఎవరు ఎవరు ఎంత స్థాయిలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచి మనము దానికి తెరవేసి ఆ స్వామివారి పట్ల తదేకమైనటువంటి దృష్టితోటి మనస్సుని లగ్నం చేసి స్వామి నువ్వే కదయ్యా ఈ మొత్తం ఆహారాలకి అన్నిటికీ మూలము, అలాంటి నీకు ఇవాళ నాకు ఇక్కడ పెట్టేటటువంటి భాగ్యము నిమిత్తంగా లభించింది, ఈ పెట్టేటటువంటిది తినేటటువంటిది అన్నము మిగతా అంతా కూడా బ్రహ్మమే నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనే ఉద్దేశ్యంతో మనం గనక నివేదన చేసినట్లయితే స్వామి చాలా సంతుష్టమానుడై సంతృప్తుడై మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన అనుగ్రహం కోసము భోజనం చేసే సమయంలో ఆయన్ని శాంతంగా ఉంచడం కోసం అయితే తలుపులు వేస్తారు లేకపోతే పరదా వేస్తారు, ఖచ్చితంగా వేసే నివేదన చెయ్యాలి.